రాజకీయంగా పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ప్రతి ఒక్క శాఖలో కానీ శాఖ ఉపశాఖలుగా ఎదుగుతున్నారు మహిళలు. ఇప్పుడు ట్రైన్ నడిపిస్తే మహిళలు కూడా ఇప్పుడు ట్రైన్ నడుపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో ముందుండి ప్రతి ఒక్క మహిళకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. నా జీవితంలో నాకు మాత్రం నాకు ఇన్స్పిరేషన్గా మా ఫ్రెండ్ ఉండే శ్రీలత అంటామే, ఒక ఆడామైండి ఒక మహిళగా ఉండి బిజినెస్ పరంగా డెవలప్ చేసుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. అట్లాంటి మహిళలను మనం ఇంప్రెషన్గా తీసుకొని మనం ఇతరులకు ఇంప్రెషన్గా ఉండాలని, ఇతరులకు మనం సహాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మరి ఒకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మమత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే ఓకే, ఇంకా ఎవరన్నా ఇలాగంటారుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఉమెన్స్ డే అంటే ఈరోజు ప్రత్యేకంగా జరుపుకునేది కాదు, 365 రోజుల్లో ప్రతి ఒక్క డే ఆడవాళ్ళదే. ఎందుకంటే పొద్దున్న లేచి నుండి మళ్ళీ పడుకునే దగ్గర వరకు కూడా మొత్తం అసలు లేడీ అనేది లేనిది మనకు కార్యక్రమం ఏ పని జరగదు. ప్లస్ ఇదివరకు రోజుల్లో అలా ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఎలా అంటే ఆ కార్యక్రమాలు చేస్తూ కూడా భర్తతో పాటుగా మగవాళ్ళతో పాటుగా అన్ని రంగాల్లో ఆడది ముందుకెళ్తుంది. అలానే నేను మగవాళ్ళనేమో తక్కువ అంచనా వేయట్లేదు, వీళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ సపోర్ట్ వీళ్ళకు ఉండాలి. సమాజంలో ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు వచ్చే ఆ లేడీస్ని దయచేసి ప్రతి ఒక్కరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రూవ్ చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ఆడదానికి సపోర్ట్ ఉండడం వల్ల చాలా అంటే చాలా సాధించగలుగుతుంది. ఎలా అంటే ఒక మగవాడు ఇల్లు నడపలేడు, అదే ఎంత బడ్జెట్లో ఇల్లైతే నడుస్తుందో అనేది ఒక ఆడపిల్లకే తెలుస్తుంది. అలాంటి ఆడపిల్ల చేతిలో ఏ బిజినెస్ కానీ ఏది కానీ పెట్టినా, ఒక ఉద్యోగం అని కాదు ఏదైనా పెడితే దానికి కొంచెం సపోర్టివ్గా ఉంటే మాత్రం చాలా అద్భుతాలు చేసి చూపిస్తుంది ఆడపిల్ల. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా కలిసి మేము ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే అని మా హృదయపూర్వకంగా ఏదో చిన్నగా మేము చేసుకున్నాము. ఇక్కడ ఉన్న 10 మంది కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు చేదోడు మొగోళ్ళకు చెదోడు వాదోడుగా ఏదో ఒకటి చేయాలని ఆశతోని మార్నింగ్ నుండి పిల్లలకు చేసుకొని ఇంట్లో చేసుకొని ప్లస్ ఏదో ఒకటి తను ఇది లాస్యాని మా దగ్గర కంప్యూటర్ వర్క్ చేస్తాను. మార్నింగ్ పని చేసుకుని వచ్చి ఆమె ఏ టైం అని చూడకుండా తను వర్క్స్ చేస్తూ మాకు చాలా శ్రీలత కలెక్షన్స్కు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తను మా ఫ్రెండ్, తను బ్యూటీషియను, ప్లస్ ఈమె కూడా ప్రతి ఒక్కరూ ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఒక మహిళగా మనకు సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు కోసము ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళు. తను రాణి అని మా ఫ్రెండ్, తను కూడా అంతే కదా, తాను కొంచెం పొలిటికల్గా తిరుగుతుంది, చిట్టీలు వేస్తుంది, అంటే ఒకరి టాలెంట్తోని వాళ్ళు మనకు ఇల్లు పోషించుకోవడము లేకపోతే ఏదన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. తను మమత అని మా దగ్గర స్టిచ్చరు, తను కూడా భర్త ఏమాత్రం సపోర్ట్ లేదు తనకి, బట్ తను మాత్రం బ్లౌజులు కానీ మాకు సంబంధించిన శీలత కలెక్షన్స్లో సంబంధించిన స్టిచ్చింగ్ సంబంధించినవన్నీ తను కుడుతూ తన మహిళాత్వాన్ని ఆమె చాటుకుంటుంది. ఈమె రేణుక, తను మా కింద వర్క్ చేస్తూ ఉంటుంది. తను కూడా అంతే కదా, మార్నింగ్ ఇంట్లో వర్క్లు అన్నీ చేసుకొని వచ్చి తను కూడా
ఏదో ఒకటి తన కాళ్ళ మీద తన నిలబడడం కోసం ఆమె చేస్తుంటుంది. తన పేరు స్వప్న. శ్రీలాల కలెక్షన్లో ఈమె కూడా కింద మనకు సారీస్ హెల్పర్గా చేస్తుంటుంది. ఆమె కూడా అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళకు భర్తల హెల్ప్ ఎంత ఉందో లేదో ఇక మనం అది చెప్పుకోవద్దు. బట్ ఎలా అంటే అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సపోర్టివ్గా ఉంటున్నారు. తను వచ్చేసి స్వప్న, శ్రీలత కలెక్షన్స్లో స్టిచ్చర్ అండి తను. ఇప్పుడు మేము వీడియో తీసేది కూడా మా వర్క్ సెక్షన్లోనే తీస్తున్నాము. తను కూడా ఇంట్లో ఇద్దరు పిల్లలకు అందరికీ అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ సపోర్టివ్గా శ్రీలత కలెక్షన్స్కి సపోర్టివ్గా స్టిచ్చింగ్ అన్ని వర్క్స్ చేస్తూ ఉంటారండి. తను మా పార్ట్నర్ పల్లవి అండి. తను ఈ మధ్యనే శ్రీలత కలెక్షన్లోకి ఎంటర్ అయిపోయింది. తను కూడా చిన్న పిల్లలిద్దరు అవి చూసుకుంటూ తన వర్క్ చేసుకుంటూ మా కింద హెల్ప్ చేస్తూ తను కూడా ఇంకా నేర్చుకోవాలన్న తపనతోని చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క మహిళ ఒక చిన్న శ్రీలత కలెక్షన్లోనే ఇంతమంది వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ ఒకరికి హెల్ప్ అవుతూ ఇప్పుడు వాళ్ళకు ఒకరికి హెల్ప్ అవ్వడం అంటే శ్రీలత కలెక్షన్స్కు వీళ్ళ వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అలా చేసుకుంటూనే వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు కదా. అలాగే వీళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్ ఉంది. అలాగే ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే చాలా అంటే చాలా అద్భుతాలు చూపిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.